ಚಾಲು ಜೋಡಿಯ ಮತ್ತು ಕಟ್ಟಲೋಡೆ ರೆಮೋಟ್ ಜಂತಕತೆ ಹೆಂಗೆ ಹೊಂದದು ಕಟ್ಟಲೋಡ ನೀರೋಡ ಬಾಳೆ ಖರ್ಚಲೋಡ ಪ್ರಯತ್ನದ ಬೇಕು ಆ ವಿಟಮಿನ್ ಕಷ್ಟಪಟ್ಟು ಪೈಕಿ ಹೋಗಿ ಎವ್ರಿಥಿಂಗ್ ಮಿನಿಮಮ್ ಮಾ ಕಂಟ್ರೋಲ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಅಂತ ಏನಿದೆ ಬೇಸಿಕ್ ಬೇಸಿಕ್ ನಾಲೆಜ್ ವಸ್ತು ಅಂತ ಏನಿದೆ ಬೇಕಾದ ಮನೆ ಮಾತ್ರ ಎಕ್ಸ್ಟ್ರಾ ಅಂತ ಮಾ ಎಕ್ಸ್ಟ್ರಾ ಒಂದು ಪರ್ಸೆಂಟ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕೂಡ ಮಾತಾಡಿ ಇಂಥ ಬೇಸಿಕ್ ಮಿನಿಮಮ್ ఆ బేసిక్ మినిమం అందులో ఈ విషయాన్ని కాబట్టి నేను ఎవరికైనా చెప్తాను మీరు అక్కడ మన పిల్లలకు మనం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తాము అట్లా ప్రొవైడ్ చేయకుండా మీ పిల్లలకు కావాల్సిన వరకే ప్రొవైడ్ చేస్తాం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తే అది ధనోదయానికి కాదు పెడుతుంది కాబట్టి నేను ఎవరికి అది చెప్తాను మినిమం ఎంత కావాలో అంత ప్రొవైడ్ చేయండి ఎక్స్ట్రా ఉంటే మీరంటే ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మన వృత్తి కోసం మన లక్ష్యం అంటే జలసాల కోసం మనకు ప్రమోదు అనేది నేను నాకు ఎవరు కలిసినా ఎప్పుడైనా ఈవెన్ మొదటి ఎవరైనా కలిసినా నా పక్కన సీట్ వారు కూడా నేను ఇదే చెప్తున్నాను ఎక్కడైనా సార్ ఇదే చెప్తున్నాను కాబట్టి నా ఎక్కడైనా మినిమంలో ఉందా ఒక పని చేయాలంటే దానికి మినిమం అనేది ఉంటుంది ఆ మినిమం అనేది రావు ఇప్పుడు టీచర్స్ అందరూ కూడా మినిమం కాబట్టి మినిమం బేసిక్ థింగ్స్ నేర్పాలి ఎక్స్ట్రా కూడా నేను నేర్పండి మినిమం లేకుండా ఎక్స్ట్రా నేర్పిస్తే అది వేస్ట్ అవుతుంది మన స్టూడెంట్ మన పిల్లలు మనం బాగుపడాలంటే మినిమం నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నా ఎక్స్ట్రా నాకు ఎక్స్ట్రా డబ్బులు కానీ మీరు ప్రొవైడ్ చేస్తే అది వాళ్ళ మాత్రమే కాదు కాబట్టి ఎవరైనా సార్ చేసింది మన పిల్లలు కానీ మన ఫ్రెండ్స్ కానీ మినిమం బేసిక్ థింగ్స్ ప్రొవైడ్ చేయండి తర్వాత మీకు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అది ఎక్స్ట్రా ఇవ్వండి ఇది లేకుండా ఎక్స్ట్రా ఇస్తే వేసేది మా టీచర్ అందరూ కూడా మా సార్ ఆ రోజు అందరూ కూడా మాకు మినిమం బేసిక్ థింగ్స్ చేశారు కాబట్టి నేను ఈ స్టేజ్లో తీసాను బేసిక్ థింగ్స్ అనేది ముఖ్యం అదే నేను గత వారం కూడా చెప్తున్నాను సరే మీ అందరూ కూడా మన జెంట్స్ కంటే లేదు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు బాగా చూసి ఏదో తక్కువ చేస్తున్నారు చాలా సంతోషంగా నేను అందరినీ చూస్తుంది ఇది ఇంకా ముఖ్యంగా నా గురుగారిని చూస్తున్న చూసారు మీరు ఏమన్నా నాకు చెప్తుంటే నేను గుర్తుంటాయా మీకే గుర్తుంటారు ఇప్పుడు బిఎస్కే గారు ఇప్పటి వరకు నేను స్టూడెంట్ అనమాట ఎంఐటి ఫీల్డ్ అయిపోయింది అప్పుడు మాకు ఇక్కడ ఒక గుర్తులే కథ చెప్తారు నేను అంటే ఎందుకంటే అందులో బయట చెప్తుంది మిగతా వాళ్ళ అందరూ నాకు ఏంటంటే చెల్లుడు అనిపిస్తాయో నేను కాదు కూర్చున్నాను బయట కలగకుండా అందరూ గుర్తుకుని మరి చెల్లెలు నా దేవుడు పెట్టి వెళ్తారు ఆ కాకుండా పోలేదు నేను చాలా మంది హెల్ప్ చేశాను వచ్చేదానికి ఏముందన్నమాట నా డాక్టర్స్ కూడా చాలా మంచి అభిమానం చేశారు నేను హాస్పిటల్ కూడా బాగా చూసుకుంటూ ఉండేది నేను చేసుకోవడానికి కష్టం లేదు బాగు తోడింగ్ లేవు వైపు తీసుకు లేవు ఇప్పుడు మన డాక్టర్ కూడా ఇంకా హెల్ప్ చేశారు బాబు నా హాస్పిటల్ రూమ్మేట్ ఆయన సేమ్ దగ్గరించి నేను ఆయన పక్కన అప్పుడు ఎట్లా ఉందంటే హాస్పిటల్ ఇట్లా ఒక పెట్టే ఉండదు అందరూ పెట్టే ఉంటుంది ఇట్లా పెట్టే ఇక్కడ పెట్టే నా పెట్ట ఇంత కాకుండా నా పెట్టే కదా ఇతర పక్కన పంచుకునే వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేది ఇంకా లిమిటెడ్ రిసోర్సెస్ ఎక్కువ ఏం కాదు ఇంకా ముఖ్యంగా ఏంటంటే సెల్ ఫోన్ లేవాళ్ళు ఇప్పుడు అది అసలు ఫోన్ సెల్ ఫోన్ లేవు అందరూ హ్యాపీగా ఉన్నాము అప్పుడు తొమ్మిది కంటే పట్టుకోలేదు అంతా ఎవ్రీథింగ్ మినిమం ఇయ్యా గవర్నమెంట్ వెళ్ళాలి మినిమం ఏమన్నా ఆ మినిమం నుంచి నేను బయట వచ్చాను మీకు మా అవకాశం కొన్ని రావాలి ఎందులో రెక్కెట్ చేస్తారని రావాలి మీరు పక్కనసారి రావాలి మా స్టూడెంట్స్ అంతా కలుస్తారని నేను స్పెషల్గా దీనికోసం నేను హైదరాబాద్ చేశాను అనమాట ఎలా ఫీల్ చేయాలంటే
मैटियास की जैसे काम करने आता है काम करने आता है काम करने आता है हाँ मार क्या मन पता है जैसे अंदर क्या आप लोग जैसे बोल रहे हो क्या मैं जैसे तुम लोग ना जैसे बोल रहे हो पता नहीं ऐसा रुक सकता नहीं है थैंक्स अच्छे हैं मले मले कल सवा पर इधर हैप्पी का वर्षना ना तो तरह तो मले तेरे के वो गाड़ी लो गाड़ी लो यार ओके ना कौन सा अरे तेरे उसका भी उसका भी तेरे के मन लगता है अरे मैं मार्टा कौन सा मले तो कुछ पहले को आता हूँ हम लोग जो फोटो सेशन होगा दी ఈ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత లంచ్ ఉంటుంది ఆ తర్వాత మేము ఇక్కడ మేము మా గ్యాదరింగ్ మాది ఇక్కడ కంటిన్యూ అవుతుంది సో అప్పుడు మాలో మేము మాట్లాడుకోవాలి పరిచయాలు ఉన్నాయి తర్వాత మూమెంట్ ఉంది దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది ఐదు మన్య కొడుక బాలపల్లి స్వామి నాలుగు వాళ్ళ పని వాళ్ళ పని సుప్రీం కోర్టు వారికి వెళ్ళి వాళ్ళు సత్యమైన కూడా సుప్రీం కోర్టు వారు ఎప్పటికైట్ వారి పూర్తి కూడా ఎప్పటికైట్ వాళ్ళు ఒక ఐదు నిమిషాలు లేదా మూడు నిమిషాలు వారిస్తాం ఒక్కసారి మాట్లాడి మాట్లాడాలని కోరుతున్నాను తర్వాత కూడా
నాకు సంతోషాన్ని అందరికీ వస్తున్నాను. ఎందుకంటే మా నర్మల్ జిల్లాలో వాటి పూజాపేట కార్తీక పూజలు గోదావరి ఎక్కువైతే కావచ్చు. సరే చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఊళ్ళు చూడాలా ఇక్కడనే చిన్నప్పుడు ఇక్కడ ఈ ఎదురుగానే మేము అడ్డుకుంటేవాళ్ళం దుర్గమ్మ గారిని అయితే ఆ ఇల్లు చూడాలా ప్రారంభించిన తర్వాత చాలా సంతోషం. మళ్ళీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఎప్పుడన్నా ఎవరైనా కానీ తెలియాలని ఎలాంటి సాయం కానీ మీ పిల్లలు కొంచెం తీసుకొస్తారు ఆల్వేస్ డే చూసారు లేదా సీన్స్ కానీ ఇదే ఆస్పెక్ట్లో కానీ సత్యనారాయణ టీచర్ గారే నాకు పరిచయం. అందరికీ 71లో సుప్పూర్ కాదు విద్యగారు వారి ఇల్లు గురి చూపించిన క్రమంలో అది రేమండ్ షాప్ దగ్గర అలవాటు కూర్చుంటున్నారు. చాలా సంతోషం. మళ్ళీ కూర్చుంటే ఏమంటే మాకంటే కట్టిందన్నారు ఎన్ను పోయేందు ప్రకారం అందరికీ కూడా మంచి సౌలభ్యులు ఆరోగ్యం కావాలని ముందు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ దూరాల నుంచి మనం కూడా వచ్చాము. ఎక్కడెక్కడ ఇప్పుడు వివాహమైన ముఖ్యంగా మన మహిళా ప్రజలు అలాగే సంజీవి చేసిన మన రమణ మద్రాసు చేసిన భాస్కర్ గారు కూడా వెంకటేశ్వర గారు ముఖ్యంగా వెంకటేశ్వర గారు ఎంత మంచివారంటే దీన్ని చేయండి నాన్న నీరు పెట్టేవాళ్ళు నాకు మ్యాథమెటిక్స్ వచ్చి పెట్టారు. రాజేంద్ర చేసిన దానికంటే ఆయన మ్యాథమెటిక్స్ ఎక్కువ పెట్టారు. ఒకనే కొట్టుకునేవాళ్ళం హాస్టల్లో వాళ్ళు ఢిల్లీలో ఉండగా మాట్లాడారు. సార్ మా సమావేశం ఉంది తప్పనిసరి రావాలంటే నేను తను తప్పనిసరి మీటింగ్ వస్తాను నాకు ఈ డేట్ చెప్పండి అన్నారు. వారి స్వభావం సుప్రీంకోర్టులో గోవా నుంచి పోయేవారు నడుస్తుంది వారు కూడా కేరు అయినా నువ్వు రావాలా రామకృష్ణ. నేను ఢిల్లీ నా పూర్తి ఐసీఐఆర్లో తీసుకొచ్చినప్పుడు వారిలోనే ఉన్నాను. ఒక నెల రోజులు ఢిల్లీలో ఉంటా ఎవరిలోనన్నా వారిలో నేను ఉన్నాను. నా రామకృష్ణుడు నేను కుచేరు చెప్పాలి కుచేరుడు వారిలో ఉన్నారు నా పూర్తిగా అసోసియేట్ ప్రొఫెసర్ అట్లా ఆయన సహాయం చేశారు. వారిని ప్రతివారిగా కూడా వంట కూడలు ఉండకపోయి వారు తీసుకొచ్చేవారు. అంటే ఎందుకంటే ఆయన అట్లా హాస్పిటాలిటీ ఉండేది. వారు ఆయన గారు వాళ్ళు అందరూ మన దగ్గర పెద్దలు పోయారు చాలా మంచి కుటుంబం వారికి. అలాగే మనకి చిన్నప్పటి నుంచి విద్యాపతులు కలిగిన మీరందరూ దేవాది గారి నుంచి ఓపెన్ కుటుంబాలు సింహారావు గారు మన గురువు గారు మన యూనిట్ గారు బాగా నచ్చింది టెన్త్ క్లాస్ ఎవరు చెప్పకుండా చెప్పలే అన్ని దొరికిపోయింది ఎవరు చెప్పలే దీంట్లో మాత్రం నేను మరొకన్నాను ఆధార్ తత్వం కొంతమందికి అన్ని దొరుకుంటే అంటే ఎవరెవరికి ఆధార్ తక్కువైనా వాళ్ళు ఇస్తారు ఇది మాత్రం హై ఇంటికి. అట్లాగే సార్ స్కౌట్ స్కౌట్ నుంచి వచ్చేసరికి వారు కాస్త ముక్కోపేట్ నిన్న చెప్పాలంటే ముక్కోపేట్ నాలుగైదు గుర్తులు ఉన్నాయి ఇంతే కాదు వైద్యులు కూడా వాళ్ళకి వైద్యులు కూడా అమ్మవారు తర్వాత వైద్య రామయ్య గారు పాపం వారు చదువుతూ మేడం గారు కూడా చదివించారు. వారు చదువుతూ మనకు చదువు చెప్తూ వారు చదువుతూ మేడం గారు చదివించి వారిని కూడా టీచర్ చేశారు. మన పిల్లలు కూడా మంచిగా మంచి స్థాయి ఉన్నారు. మనకి చెప్పడం వల్లనే మంచిగా చెప్పడం వల్లనే వారి పిల్లలు కూడా మంచిగా వాళ్ళందరూ పిల్లలు సార్కి ఐదుగారు పిల్లలు ఇంకా మంచి తెలియదు రాజు గారు దర్వాత గారు పిల్లలు అంటే పిల్లలు కూడా మనకు తెలుసు మన నాగకృష్ణ గారు అయితే మన పిల్లలు తమ్ముడు అయితే మనకు తెలుసు. కాబట్టి మనకి బాగా సెలబ్రేస్ చెప్పారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా మంచి చెప్పారు. సరే మనం నేర్చుకునేది ఏం లేదు అదే మా అందరికి అవయవచ్చి మన మీరు మొక్కలు చెప్తే మీ మనవాళ్ళు చెప్తారు మన వాళ్ళు చెప్తారు మన పిల్లలు అయితే వాళ్ళు కూడా పైకొచ్చారు. కాబట్టి వారు సారైతే వెళ్ళినే సత్యనారాయణ గారు నేను సాయంత్రం ఆ రోజు చూడాలని పోయినా పొద్దున్న ఎందుకు రావాలని ఇబ్బంది కదా మాకు వాళ్ళు పడుకున్నారు లేదు పొద్దున్నే సార్ ఎందుకు పోదామని సార్ కొంచెం లేటుగా ఎందుకు కాదు అంటే ఆ టైంకే పోయినా అంటే రాజుగారు రెడీ ఉన్నారు ఇప్పుడు భార్య ఎంగి ఎంగి భార్య ఎంగి ఉంది అనుకుంటున్నాను నాకంటే జవహర్ గారు. కాబట్టి ముందరూ చంద్రబాబు గారు ఇచ్చిపోతే వర్షం వెళ్తుంది మీ వయసు వర్షం వెళ్తుంది స్వామి గారు పోతే రెండోసారి
వారు వాక్ చేయలేదు, ఈవినింగ్ వాకింగ్ చేయలేదు. అప్పుడు వర్షం వచ్చింది. సార్ ఇవ్వడం వచ్చాను, తప్పని దగ్గర రావాలి సార్, తప్పని జరుగుతాను. వాళ్ళ ఇద్దరు వాళ్ళు ముగ్గురు వాళ్ళు మిస్ అయ్యారు. ఒక భార్య వెళ్ళడం వల్ల ఛాన్సలర్ గారికి ఆరోగ్యం రాలేదు, వీరభద్ర గారికి కలగలేదు. కాబట్టి వాళ్ళు ఆలయపోయారు. ఉన్న ఏడుగురులో నలుగురు అసలు మంచిగా మనందరికీ పూర్తిదాయకమైన అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. మనం ఈ పిల్లకాయలు వచ్చిన అందరికీ మన సోదరులు కూడా కుసాల గారు ఆనంద గారు, ఆనందకృష్ణ గారు, దత్త గారు, అట్లాగే మూడుగురు వాళ్ళు వచ్చారు కోటేశ్వర వాళ్ళు. వాళ్ళ వాళ్ళ చిన్న చిన్నకి వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. మాతో మన జూనియర్స్ అంటూ చాలా చాలా సూపర్గా బిఎస్పీ గారు ఉన్న ఇల్లు మనసారి కూడా కుసాల గారి ఇల్లు వాళ్ళు వచ్చేటప్పుడు ఒకటే మనం మాదిరిగా వచ్చాము. కానీ మా కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు రమేష్ కానీ, తర్వాత వారు విప్లత్ గారి, ముందరాంజలి గారు, తర్వాత ఆనంద ప్రజల గారి పిల్లలు గారు మాట్లాడలేదు. నేనేం మాట్లాడలేదు, నువ్వేం మాట్లాడలేదు. మేము నేను కాదు మాట్లాడలేదు. వారందరూ కూడా లాయరే. కాబట్టి మనం అందరం సంతోషంగా ఇన్ని గడవలు పెట్టాం. ఇంకా సాయంత్రం ఉంది, ఇంకా సాయంత్రం వస్తుంది. ఈ సెషన్ అయితే ప్రస్తుతానికి భోజన విరామం కోసం ఇస్తున్నాం. భోజన విరామం వరకు నన్ను కడుగుదాం, ఒక రోజు కడుగుదాం. అవకాశం ఉంటే మరొక మళ్ళీ ఒకసారి కడుగుదాం. నేను ఈరోజు మాత్రం ఫుల్గా కడుగుదాం. ఇప్పుడు వచ్చిన అందరికీ, మన కోసం వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని